ఇప్పుడులో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారికంగా ఈటల రాజేందర్ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటన చేయడం జరిగింది. అంటే ఇప్పటికే ఈటల రాజేందర్ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి భారీగా ప్రచారం రూపంలో వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కుట్రల్ని తిప్పికొడుతూ బీజేపీ కార్యకర్తల్ని సమాయత్తం చేస్తూ ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రచారంలో మొదటి నుంచి దూసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్, ఈరోజు అధికారికంగా ప్రకటన చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో మా ప్రతినిధి రాజిరెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. ఫోన్ లైన్లో రాజిరెడ్డి. హైదరాబాద్ లో ఎప్పటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించినా గానీ అధికారికంగా ఈ రోజు బీజేపీ జాతీయ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ రోజు ఈటల రాజేందర్ పేరును హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే దూసుకుపోతున్నటువంటి ఈటల రాజేందర్ ఇక అధికారికంగా బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడంతో బీజేపీ జోష్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రచారానికి వెళ్తాం, ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో కాషాయ చెట్ట ఎగరవేస్తామని ఈటల రాజేందర్ అనుచరులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఎన్నికల సమర సంకరం పూరించడానికే ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా హైదరాబాద్ వెళ్లారు. ఈ యొక్క నేపథ్యంలో అధికారికంగా ప్రకటన రావడంతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి హైదరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి బీజేపీ సత్తా చాటాలని చూస్తుంది. అదే విధంగా రానున్న 2023 ఎన్నికల్లో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదగడానికి అధికారంలోకి రావడానికి ఈ హైదరాబాద్ ఉప ఎన్నికల్లో వినియోగించుకోవాలని చూస్తుంది. అందుకు తగ్గట్లుగానే వ్యూహరచన చేస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో అధికార పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అధికార దుర్వినియోగానికి ఇప్పటికే పెద్ద ఎత్తున పాల్పడ్డా అంతిమంగా విజయం తమ వైపే ఉంటుందని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ దశగానే ఈటల రాజేందర్ ప్రకటన కొడుతుంది. మొత్తానికి అధికారికంగా ఈటల రాజేందర్ ప్రకటనను బీజేపీ శ్రేణుల పట్ల హర్షం వ్యక్తమవుతున్నాయి. ఎస్ రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. సిచ్యువేషన్ ఇది, మొత్తానికి మొదటి నుంచి ప్రచారంలో దూసుకెళ్తూనే ఉన్నారు ఈటల రాజేందర్. కొన్ని నెలల నుంచి ప్రజల్లోనే ఉంటున్నటువంటి సిచ్యువేషన్, ఈ రోజు బీజేపీ అధికారికంగా ఈటల రాజేందర్ పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ప్రజాక్షేత్రంలోనే ఉంటూ న్యాయం కోసం పోరాడతాననేటువంటి ఈటల రాజేందర్ చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది.